మీకు ఇందులో ఒక విషయం నేను మీరు ఇందులో తెలిసో తెలియకో ఒక విషయం మాత్రం నేను చెప్పగలను. ద అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాకా వేలెత్తి ఎవరు చూపించలేకపోయారు. అది కాంగ్రెస్ పార్టీ వల్ల కాలే, ఒప్పుకోవాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రీజనల్ పార్టీ అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రమ్ ద డే వన్ నుంచి సక్సెస్ చూస్తున్నాడు. మీరు గమనిస్తే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ త్రూగా అది స్కిల్ డెవలప్మెంట్, దాంట్లో తర్వాత పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్లో 787 కోట్లు మీరు గమనించారా. ద అందులో అవకతవకలు జరిగినాయి జరగలేదన్న విషయం కన్నా ఎగ్జిస్టింగ్ అమౌంట్ 787 కోట్లు తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ ప్రాథమిక అంచనాలు పెంచారు, ఇవన్నీ సెకండరీ ఇష్యూ సార్, వేరే ఇష్యూ. బట్ ఎగ్జిస్టింగ్ అమౌంట్ ఇస్ నాట్ అన్నది జస్టిఫై చేసారు లేదా మీరు గమనించండి. కంపెనీ వచ్చి నేను తక్కువ చేస్తాను అనుకోవడం అంటే ఆబ్వియస్లీ ఆబ్వియస్ కదా. సో ఇక్కడ మీకు దర్ ఆస్ అ డేవియేషన్స్ విచ్ ఆర్ టేకన్ ప్లేస్ అన్నది వాట్ ఎవర్ హీ హాస్ కమిటెడ్ దాన్ని ప్రతిదీ జస్టిఫై చేసుకుంటూ వస్తున్నాడు. మీరు చూడండి కావాలంటే. సో ఈ ప్రాస్పెరిటీలో ఈ ప్రాస్పెక్ట్ ముందుకు తీసుకెళ్తున్న దాన్ని ఏ విషయంలో అయినా సరే, ఇవాళ మీరు చూడండి శ్రీనివాస్ గారి ఇంటి మీద సిఐడి దాడి జరిగింది, అంటే అటాక్ చేశారు. ఒక డైరీలో దొరికిన ఇన్ఫర్మేషన్ ఐటీ డిపార్ట్మెంట్కి లీడ్ అయింది. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్లో ఈ 118 క్రోర్స్ షాపూర్జీ పలంజీ ఎల్ఎన్టీ ఇలాంటివి ఎవరివి? షాపూర్జీ పలంజీ టాటా వ్యవస్థకు సంబంధించినవి. టాటా గ్రూప్కి ఉన్న క్రెడిబిలిటీస్ గురించి మనం చాలాసార్లు విశ్లేషించుకున్నాం కూడా. అండ్ కమింగ్ ఇన్ టు ది ఎల్ఎన్టీ, ఇది దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న ఏ కాంట్రాక్ట్కి ఎంత ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ఫస్ట్ ప్రయారిటీ ఎల్ఎన్టీకి. ఇప్పుడు ఈ వ్యవస్థ త్రూగానే 118 క్రోర్స్ ఐటీ ఇర్రెగ్యులారిటీ కింద ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఒక నోటీస్ని ఈయన ఏ విధంగా దాన్ని జస్టిఫికై చేసుకుంటున్నప్పుడు ఈయన చెప్పింది ఏం చెప్పారు? వ్యవస్థల్ని ప్రొవోక్ చేస్తారు వాళ్ళ త్రూగా నా పేరు చెప్పమంటున్నారు, లేకపోతే నా పేరు అన్నది విచ్ ఇస్ రాంగ్ అని చెప్పాలి కదా. సో ఎల్ఎన్టీని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెదిరించి చంద్రబాబు నాయుడు గారికి డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్పమన్నది అన్నది ఎంత వాస్తవ విరుద్ధం అంటే ఎల్ఎన్టీ కానీ టాటా కానీ. మీకు ఒక విషయం నేను చెప్తాను, జాతీయ స్థాయిలో కానీ స్టేట్ స్థాయిలో కానీ ఎక్కువగా ప్రొయాక్టివ్గా మేజర్ రోల్ ప్లే చేసి అవే. అండ్ 5 సంవత్సరాలు వాళ్ళ టెన్యూర్లో తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వ టెన్యూర్లో మోస్ట్ ఆఫ్ ద అంటే టిట్కో హౌసెస్ కానీ ఆ అసెంబ్లీ భవనాలు కానీ దాన్ని ఏమంటారు మ్యాక్సిమం హైకోర్టు కానీ ఇప్పుడున్న మన సెక్రటరియేట్ భవనాలు ఇవన్నీ కట్టిన వాళ్ళే కదా. ద మేజర్ రోల్ విచ్ వాస్ ప్లేడ్ బై దోస్ పీపుల్ అన్నప్పుడు, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఈ సిమెంట్స్ అన్నది ఒక 4,000 కోట్లు 3,000 కోట్లు దాంట్లో ఒక రీరౌటింగ్ మనీ మీద దుబాయ్లో చేతులు మారాయి అన్నది ఎప్పటి నుంచో అట్రిబ్యూట్ చేసి చెప్తున్నారు. నేను కూడా నా విశ్లేషణలో చాలాసార్లు చెప్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ మనీ ఎప్పుడైతే ఇర్రెగ్యులారిటీస్ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ టేక్ అవయ్యో అవి ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ అగైన్. కాదు కాదు, చంద్రబాబు నాయుడు గారు అంత ఆలోచించకుండా నీకు ఆ కంపెనీని బెదిరించి నాతో నా పైన అలిగేషన్ చేస్తున్నారు లేకపోతే నా గురించి ఇలా చెప్పండి అని చెప్తున్నారు అని ఎల్ఎన్టీ టాటా లాంటి కంపెనీ గురించి మాట్లాడతారు అనుకోవాలి. సో ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారితో షేర్ చేసుకుని ఉండొచ్చు కదా, మమ్మల్ని ఎట్లా బెదిరిస్తున్నారు సార్, అందుకే మేము ఇట్లా చెప్పాల్సి వస్తుంది. నేను 2 విషయాలు చెప్తున్నాను సార్. ఒకటి ఎల్ఎన్టీ షాపూర్జీ పనంజీలాంటిది వాళ్ళు ఇవ్వరు ఆ విషయాలకి, ఆ ఎంప్లాయీస్ ఏదో ఈల్డ్ అవుతారో లేదంటే ఏదో అన్నది కనుకన్నా ద కంపెనీస్ రెస్పాన్సిబిలిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తి చేసిన ఐటీ రిటర్న్ మీద కాదు కదా చెప్పింది, ద షాపూర్జీ పలంజీ అండ్ ఎల్ఎన్టీలో నుంచి వచ్చిన 118 క్రోర్స్ డీవియేషన్ మీద కదా ఇవాళ ఐటీ డిపార్ట్మెంట్ ప్రతిస్పందించి మాట్లాడుతుంది. ఇందులో వ్యవస్థ చేసిన ఐటీ రిటర్న్లో వచ్చిన డీవియేషన్ లేకపోతే ఇండిపెండెంట్గా ఇచ్చిన ఐటీ డీవియేషన్ అని మాట్లాడమని ఎవరైనా అది మాట్లాడట్లేదు కదా ఎవరు. నేను ఇవాళ ఐటీ పరంగా దాని మీద పెనాల్టీ క్లాస్ తప్ప దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ అరెస్టింగ్ అండ్ అదర్ థింగ్స్ కానీ, బట్ ఇట్ కమ్స్ టు దిస్ అన్న దగ్గర ఏంటి అన్నది ప్రశ్న. ఇప్పుడు నేను గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ప్రతి దాన్ని ఇంక్లూడింగ్ అమరావతి ల్యాండ్ల ఇష్యూలు కానీ లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ తీయండి లేకపోతే ఫైబర్ గ్రిడ్ కానీ ప్రతిదీ ఈ ప్రభుత్వం వీళ్ళకి చూపిస్తుందా లేదా? సో దాంట్లో ఇర్రెగ్యులారిటీస్ని ప్రతిదీ జస్టిఫై చేయడానికి పోలవరం ఒక టెస్ట్ మాడ్యూల్ మనకి కళ్ళ ముందు ఉందా లేదా? సో ఇలాంటివన్నీ మీరు గమనించకుండా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ఈ ప్రభుత్వంలో లేదు ఉన్నది అన్నది ఎలాగోలాగా అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు వీళ్ళు సత్యచర్యలు వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అక్కర్లేదా? అండ్ దీనికన్నా ముందు డ్యామేజ్ ఏంటి? పార్టీ ఆఫీస్ మీద అటాక్ అయినప్పుడు పట్టు మంది 10 మంది లేరు, ఈయన ఇంటి మీద అటాక్ వచ్చినప్పుడు కూడా బొద్ద వెంకన కలు తిరిగిపడడం తప్ప ఇంకోటి లేదు. సో సెల్ఫ్ ప్రొటెక్టివ్ మోడ్ లో జెట్ ప్లస్ కేటగిరీ ఉంటే కూడా ఏం చేస్తున్నారు? నిమ్మక నీరు ఎత్తినట్టు కూర్చుని ఉన్నారు, మనం చెప్పుకోవడమే. వాళ్ళు తలుచుకుంటే ఫైర్ ఓపెన్ చేస్తారు, వాళ్ళు తలుచుకుంటే ఏదో చేస్తారు, వాళ్ళు ఎప్పటికీ తలుచుకునే కార్యక్రమాలు రాళ్ళు ఇచ్చి కొడుతున్నారు సరే, వాళ్ళు ఏం చేస్తున్నారు?